తలను సమస్య ఏ వయసులో అయినా రావచ్చు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది. అయితే తలనొప్పి వస్తే చాలా మంది పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ని వినియోగిస్తూ ఉంటారు. చీటికి మాటికి వచ్చే తలనొప్పికి నివారణ మందులు తీసుకోవడం ఆరోగ్యానికి పెను ప్రమాదమని చెప్తున్నారు. అలాగే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. తలనొప్పికి ఒక సాధారణ కారణం శరీరంలో నీరు లేకపోవడం. రోజు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, ఇంకా తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. వాల్నట్స్, బాదం పప్పులు, జీడిపప్పు వంటి గింజల్ని తినటం వల్ల తలనొప్పి తగ్గుతుంది, ఎందుకంటే వాటిలో మంచి మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది తలనొప్పిని దూరం చేస్తుంది. అల్లం టీ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇది తలనొప్పిని తగ్గిస్తుంది. చాలా మందికి అల్లం టీ సాధారణ రోజుల్లో కూడా మానసిక నొప్పి నివారణగా పనిచేస్తుంది. తలనొప్పి వస్తే ఇప్పటి నుంచి పెయిన్ కిల్లర్ వేసుకోకుండా ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ తీసుకుంటూ ఉండండి. క్రమక్రమంగా తలనొప్పి తగ్గుతుంది.